రండి షాప్ పోయించరు సార్ కొంచెం ఫోన్ సార్ ఒక్క నిమిషం మళ్ళీ టార్గెట్ పిఆర్టీయుటిఎస్ జగిత్యాల జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ జగిత్యాల గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. మరి సాధారణంగా మన జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పెద్ద సంఘంగా మనం చెప్పుకునేటువంటి పిఆర్టీయు సంఘం లోపల ఇవాళ ఉపాధ్యాయులు చాలా సంతోషంగా పాఠశాల లోపల పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న సంజయ్ అన్న హయాం లోపల మరి చూసినట్టయితే ఈ వచ్చే 2 నెలల కాలం లోపల కంపల్సరీగా మాకు అంటే మీ ప్రాతినిధ్యం ద్వారా రేపు కంపల్సరీగా మా యొక్క ముఖ్యమంత్రి గారిని ఒప్పించైనా కనీసం మరి ఈ యొక్క 2-3 నెలల లోపల మరి చూసినట్టయితే పిఆర్సి ఇప్పించే ప్రయత్నం చేయగలని కోరుకుంటూ మరి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించి మరి ఇంతమంది ఉపాధ్యాయుల యొక్క మరి మన్ననలు పొందినటువంటి ముఖ్యంగా మనం చూసినట్టయితే జిల్లా లోపల ఏకైక మంచి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకాన్ని మనం చూసినట్టయితే ముందు తీసుకుపోతున్నటువంటి సంజయన్నకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మరి జగిత్యాల జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి మా సాధన సభ్యులు సంజయ్ కుమార్ గారికి పిఆర్టీయుటిఎస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ మన 18 మండలాల ఉపాధ్యాయులు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంబడే అనేక కార్యక్రమాలు చేపట్టి మరి ప్రభుత్వానికి వెళ్ళినట్టున్నాం కానీ తర్వాత మేము రాష్ట్ర శాఖను అడిగి తెలుసుకున్నాం. కాబట్టి మరి మిగతా జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా మా యూనియన్ల ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ మరి మీ ఎప్పుడు కూడా మేము ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఉంటాం కాబట్టి మరి ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి మీరు సహకారం అందించాలని జిల్లా ప్రశాంత్ కోరుకుంటూ. జగిత్యాల జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు, కార్యదర్శి కృష్ణ గారు, కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నా చేతుల మీదుగా వాల్ క్యాలెండర్ అండ్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరింపజేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరీ ముఖ్యంగా మన జగిత్యాల
పట్టణానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. జగిత్యాల ఒక జిల్లాగా ఏర్పడడం, ఇక్కడే ఒక యూనిట్గా అన్ని రకాల ఆఫీసులు రావడం, దాంతోపాటుగా ఇవాళ విద్యాశాఖకు సంబంధించి కూడా అధికారులందరూ కూడా జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ ఉండడం, దీనివల్ల ఇప్పటికే పరిపాలనా సౌలభ్యం ఏర్పడి అదేవిధంగా ఒక మంచి కోఆర్డినేషన్ తోటి విద్యాశాఖలో సామాన్య టీచర్ నుండి పెడితే డిఈఓ గారు అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈనాడు జగిత్యాల జిల్లా ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా మంచిగా పెంచి ఇవాళ 3 సార్లు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ తెచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రభుత్వం మీకు తెలియదు కాదు, తెలంగాణ రాష్ట్రం రాగానే ఉద్యోగ ఉపాధ్యాయులు అందరి పట్ల కూడా చాలా సానుకూలంగా వ్యవహరించింది. ఎవరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ పిఆర్సీ ఇచ్చింది. మనం ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఇచ్చిండ్రు, ఇంకా వేరే ఏ రాష్ట్రంలో కూడా ఆ స్థాయిలో ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం చాలా విషయాల్లో ప్రాధాన్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకే తెలుసు, మీ విద్యార్థులను చదివించాలంటే చదువుకుని రమ్మంటే కరెంటు లేవు. నిన్న కరెంటు లేకుండే సార్, నేను తెల్లారి ఎగ్జామ్ పేపరు పక్క పెట్టిన రోజు. మీరు కూడా ఇళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు. మీరందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు 70-80% మంది ఉంటారు. రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు. ఈనాడు ఏ రైతైనా కానీ ఏ విద్యార్థి అయినా కానీ హాయిగా ఫ్యాన్ కింద లైట్ కింద ఉండే పరిస్థితి ఈనాడు వచ్చింది. మరి అదేవిధంగా సాగునీరు, తాగునీరు వీటన్నిటిపైన ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది. దాంతోపాటుగా సంక్షేమం మీద కూడా చాలా దృష్టి పెట్టింది. మీకు తెలియదు కాదు, మనం ఇచ్చే పెన్షన్లు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయం మీద బడ్జెట్ లేదు. ఉత్తరప్రదేశ్ లాంటి దేశంలో కూడా, రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ లేదు. మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు, మనం ఇస్తున్న పెన్షన్లు ఎవరు లేవు. మన ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 4,200 మంది వికలాంగులకు, 4,200 మంది వికలాంగులకు 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తాం. దేశంలో ఎక్కడ కూడా లేదు, ఒక్క మన దగ్గర 50. కాబట్టి ప్రభుత్వం చాలా అన్ని వర్గాలను సమానంగా చూసుకుంటూ పోతా ఉన్నది. మరి చూస్తే సారు మాట కఠినం మనసు విన్నా మా ముఖ్యమంత్రి గారిది. మొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ అప్పుడు కూడా మీరు చూసారు, రకరకాల వివిధ రాజకీయ పార్టీలు ఎంతో రెచ్చగొట్టి ఆ వ్యవస్థను పాడు చేసారు. బాధాకరం ఏంటంటే ఆ వ్యవస్థనే పాడు చేసారు. కానీ మళ్ళీ అల్టిమేట్గా సీఎం గారే దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం వాళ్ళ 60 సంవత్సరాలకు కూడా వాళ్ళ వయసును ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారి మనసులో ఉంటుంది. మీరు డిస్టర్బెన్స్ లేకుండా తప్పకుండా మీ తరఫున నేను కూడా వారికి విన్నవిస్తా. మీ రకరకాల సమస్యలు మీకు చెప్పారు. సర్వీస్ రూల్స్ విషయంలో, కోర్టు కేసుల విషయం మీ అందరికీ తెలుసు. ముందరు వచ్చి మాట్లాడచ్చు ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఎంత అని. మరి వాళ్ళకి ప్రధానమంత్రులు రాష్ట్రపతిలో ఉన్నారు, మరి రాష్ట్రపతిగా తెలిసి ఇవన్నీ కూడా రకరకాల కారణాలు. రాజకీయాల్లో నేను బాగా ఎక్కువ మాట్లాడకుండా తప్పకుండా ఒకటి మాత్రం మన ఉపాధ్యాయులకు నేను భరోసా ఇస్తాను. ఏదైతే మీరు ఇప్పటివరకు ఈ గత 4 సంవత్సరాల నుంచి కృషి చేసి స్కూళ్ళలో సంఖ్య పెంచారో అది ఇంకా పెంచేలాగా ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇవన్నీ స్టాటిస్టిక్స్ తీసుకెళ్ళి నేను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులతోటి సవితా ఇంద్రారెడ్డి గారు సోదరు లాంటివి వాళ్ళతో తప్పకుండా మాట్లాడి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.